హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ లో జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నికలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఓటు వేయడానికి వచ్చిన అభిమాన తారలను చూసేందుకు ప్రజలు తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఓవైపు ఫిల్మ్ ఛాంబర్ లో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండగా బయట అభిమానుల తాకిడితో కోలాహలం నెలకొంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఫిలిం ఛాంబర్ లో జరుగుతున్నటువంటి మా ఎలక్షన్ల నేపథ్యంలో పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే చూడొచ్చు ఇక్కడ గుమిగున్నటువంటి అభిమానులు లోపలికి ఓటు వేసేందుకు వస్తున్నటువంటి హీరోలను హీరోయిన్లను అందరినీ కూడా చూసేందుకు వీళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నారు. దాంతో ట్రాఫిక్ ఇబ్బందులే కాదు, ఇక్కడ లోపలికి హీరోలు సైతం లోపలికి వెళ్లి ఓటు వేసే పరిస్థితి కనిపించడం లేదు. చెప్పారు ఎందుకోసం వచ్చారు మీరంతా? ఎందుకోసం వచ్చారు? హీరోకు చూడడానికి వచ్చాము. ఇప్పటి వరకు ఎవరెవరిని చూశారు? అందరికి చూసాం, బాలకృష్ణ చూసా, అందరు సైడ్ వాళ్ళకి అందరికి చూశాను. ఎందుకోసం వచ్చారని తెలుసా? ఎందుకు తెలీదండి, మేము పని మీద పోతున్నాం, ఇది కంటిస్తే నుంచి చూడడానికి. ఇలా మహిళలు కావచ్చు, యువకులు, పెద్దవాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా మాట్లాడుతున్నాయి. చెప్పండి ఎందుకోసం ఇంత పెద్ద ఎత్తున బయట నిలబడి చూస్తున్నారు? ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, సో వీళ్ళ హీరోలు అందరూ వచ్చి చూస్తున్నారు. ఒకరంగా చూద్దామంటే అలా క్రౌడ్ ఎవరు గెలిచారని ఉత్సాహంగా ఊరు ఉంటుంది. వాస్తవాన్ని చెప్పండి, ఎన్నికల కోసం వచ్చారా లేదంటే హీరోలను చూడడానికి వచ్చారా? అంటే బేసికల్లీ టూ టైమ్స్ అనుకోండి, హీరోలైన ఎన్నికలు ఎవరికైనా ఉత్సాహంగా ఉంటుంది కదా. సో చూడొచ్చు ఇదే విధంగా మొత్తం పరిస్థితి మొత్తం కూడా ఇదే విధంగా చెప్పండి. ఇప్పుడు ఇప్పుడున్న ఎలక్షన్ లో ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్ కన్నా కల్పిస్తున్న ఈ ఎలక్షన్లు ఇది చాలా దురదృష్టకరం మన ఇండియాలో అయితే. ఈ దురదృష్టకరాన్ని మీరు మీ మీడియా ఓకే మొత్తానికి జనం అంతా చూడొచ్చు పెద్ద ఎత్తున ఇక్కడ గుమిగుడినటువంటి పరిస్థితి. లోపలికి వెళ్ళేటటువంటి వాహనాలు ఏవైతే హీరోలకు సంబంధించినటువంటి మా అసోసియేషన్ లో ఉన్నటువంటి ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా లోపలికి వెళ్ళేందుకు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. గేట్ దగ్గర పోలీసులు సైతం ఎంతో క్రూషియల్ గా వాళ్ళు పనిచేసినటువంటి పరిస్థితి, లోపలికి ఎవరు వెళ్తున్నారా ఏంది అనేది వాళ్ళు వెతికి చూస్తున్నటువంటి పరిస్థితి మరి కనిపిస్తుంది. ముందున్నటువంటి వాళ్ళు లోపలికి వచ్చేపోయే వాళ్ళ విజువల్స్ కూడా వాళ్ళ సెల్ ఫోన్లలో చిత్రీకరించుకుంటున్నారు. మొత్తానికి చూస్తుంటే ఆ పరిస్థితి ఒక సినిమా థియేటర్ ముందు ఎంత పెద్ద ఎత్తున గోల ఉంటుందో అంతకన్నా ఎక్కువ గోల ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. అంతేకాదు ఇంకా టీవీల ద్వారా ఇవన్నీ చూస్తూ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునేటువంటి పరిస్థితి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పమ్మా, ఎప్పటివరకు చూసినా నేను చాలా హీరోయిన్లు చూశాను, కాన్ఫిడెన్స్, బ్రహ్మానందం, ఇంకా చాలా మందిని చూశాను. ఇంకా నాకు ఇష్టమైన రోజు అని ఇంకా చాలా మందిని చూశాను. చాలా మంచిగా ఉంది చూశాను సార్, బాలకృష్ణ చూశాను, చాలా మంది వేరే వాళ్ళ చూశాను సార్. మేము ఊరేళ్ళ చూడడానికి ఇక్కడ వచ్చాము. ఈ సినీ మూవీస్ రాష్ట్రీస్ట్ కి అంతా మంచి ఎవరికి ఏ ప్యానెల్లో గెలిచినా కూడా మంచిగా ఉండాలని